నాచారంలోని సవర్కర్ నగర్లో మద్యం షాపు తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఆందోళనకు మద్దతుగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఆందోళన చేపట్టారు. మద్యం షాప్ పెట్టినప్పటి నుండి తమ వీధిలోకి వెళ్ళాలి అంటేనే భయభ్రాంతులకు గురవుతున్నామని, వేరే దారి గుండా వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఈఎస్ఐ హాస్పిటల్, మరోవైపు దేవాలయాలు ఉన్నా అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నో మార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మద్యం షాపును తొలగించే వరకు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వైన్స్ షాప్పై ఫిర్యాదులు చేసినా అధికారులు నిర్లక్ష్య తీరుపై ఆయన మండిపడ్డారు. మద్యం షాపును వెంటనే తొలగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప టెంపుల్ దగ్గర ఉన్న వైన్ షాప్, రామాలయం దగ్గర ఉన్న వైన్ షాప్, కాలనీ వాసులకు ఇబ్బంది కలుగుతున్న వైన్, ఇబ్బంది కలుగుతా ఉంది. ఆ వైన్ షాప్ ఆనుకున్నటువంటి రహదారిని కూడా పూర్తిగా కూడా సాయంకాలం సమయంలో మరి పార్కింగ్ ద్వారా, ఓపెన్ సిట్టింగ్ ద్వారా ఒక పెద్ద ఓపెన్ బార్ చేసి మహిళలు కానీ, యువకులు కానీ, వృద్ధులు కానీ నడవటానికి అవకాశం లేనటువంటి ఒక దుస్థితిని, పరిస్థితిని వైన్ షాప్ యొక్క యాజమాన్యం తీసుకొచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వైన్ షాపు ప్రారంభించేటువంటి సమయంలోనే మహిళలు, ఇక్కడ బ్యాంక్ ఉంది, దేవాలయాలు ఉన్నాయి, దాంతోపాటుగా మహిళల యొక్క హాస్టల్ ఉంది, మరి ఏటీఎంలు ఉన్నాయి, కాబట్టి మీరు ఇక్కడ ఏర్పాటు చేయొద్దని చెప్పని పదే పదే చెప్పినా కూడా వీళ్ళ యొక్క ఫిర్యాదులని పట్టించుకోకుండా, ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా మరి ఆ యొక్క వైన్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మహిళలే ముందుకొచ్చి ప్రత్యక్ష పోరు చేస్తున్నటువంటి నేపథ్యంలో నేను పూర్తి మద్దతు ప్రకటిస్తా ఉన్నా. ఇప్పుడే మన యొక్క జిల్లా యొక్క ఈడీ గారితో, ఈ ఎక్సైజ్ సంబంధించినటువంటి ఉన్నతాధికారితో మాట్లాడటం జరిగింది. రేపు 11 గంటలకి వారు సమయం కూడా ఇచ్చారు. మరి వారి దృష్టికి ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క వైన్ షాపు ఏ రకంగా మరి నియమ నిబంధనల్ని అతిక్రమించింది, ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఇబ్బంది పాలు చేస్తుంది అన్నటువంటి విషయం పైన ఉద్యమించి మరి వారి దృష్టికి తీసుకొచ్చి అది ముగిపించడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ, ఇలాంటి వైన్ షాపులు వాడవాడలా కూడా వెలుస్తూ ఉన్నాయి. ఒక యథేచ్ఛగా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అసలు ఎక్కడ కూడా మరి చూసినట్టయితే ఆశ్చర్యపోతున్నటువంటి విషయం.